తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, నిన్న రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్కు రావడం, అక్కడ కార్యక్రమాలు పాల్గొనడం, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయటం, సరే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం షర్మిల రేపు ముఖ్యమంత్రి అవుతుందని, ఇలా ఇలాంటి అంశాలు అయితే ఓకే, ఆయన పార్టీ నాయకుడు కాబట్టి ఓకే. కానీ ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పటివరకు సోషల్ మీడియాలో మనం ఏదో సర్క్యులేట్ అవుతోంది, ట్రెండ్ అవుతోంది, ఫేక్ వార్త ఎవరో పుకారు పుట్టించారనుకున్నాం, కానీ సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి నోటి నుంచి ఏదో కడప ఎంపీ స్థానం ఖాళీ కాబోతుందంట, అదే జరిగితే మేమంతా వస్తాం, ఇక్కడే కూర్చుంటాం, గల్లీ గల్లీ తిరుగుతాం, ప్రచారం చేసుకుని గెలిపించుకుంటాం అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేశారు. ఏంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఏమైనా ఉందా? నిన్నటి వ్యాఖ్యల సారాంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ఎక్కడ పారేసుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలనేది ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఒక కేస్ స్టడీ కింద పరిగణించవచ్చు. 2004 నుంచి 2014 వరకు దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అనే ఒక నిర్ణయ పర్యవసానం 2014 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక నెలలోనే జరిగినాయి 4 ఎన్నికలు. అసలు అంటే నేను అనుకోవటం ప్రపంచ రాజకీయ చరిత్రలో దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉండి ఒక రాజకీయ పార్టీ ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంగా స్థానిక సంస్థల్లో ఒక ఎంపీటీసీ స్థానం కూడా నెగ్గని పరిస్థితి బహుశా 2014 ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకే తటస్థించి ఉంటుంది. ఇంకా ఏ రాజకీయ పార్టీకి రా ఎన్నికల్లో చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయినాయి, ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉండి ఎన్నికలను ఎదుర్కొని ఆ ఎన్నికల్లో ఒక గ్రామానికి 2500 ఓట్లకు పరిమితమైన ఒక ఎంపీటీసీ స్థానాన్ని కూడా నెగ్గలేక, ఒక మున్సిపల్ కౌన్సిలర్ కూడా నెగ్గలేక, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాల్లో కూడా డిపాజిట్ దక్కించుకోక, ప్రజల ఆగ్రహానికి గురే శిక్షణ అనుభవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఓటమి కాదు, ప్రజాగ్రహం, శిక్ష. కాంగ్రెస్ పార్టీని వెనకటి రోజుల్లో మనకి గ్రామాల్లో వేలేసామనేవాళ్ళు, కోరుకొక్కరా వేసామనేవాళ్ళు. కోరుకొక్కరా ఎటువంటి ఐడియా ఉందా? ఎవరైనా దొంగతనం చేస్తా పట్టుబడ్డా, అల్లరి చల్లరి కొన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కాళ్ళు చేతులు కలిపి కట్టేసి ఈ సందుకుండా కర్ర దూచి ఆ పని పట్టుకెళ్ళి ఎండలో పడేసేవాళ్ళు. చొక్కా ఇప్పి కింద నుంచి ఇప్పు కాలుతూ ఉంటుంది ఎండకి, ఈ కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. అంటే ఒక రకమైన శిక్ష అది, ఆటకమైన శిక్ష, క్రూరత్వంతో కూడుకున్న శిక్ష. ప్రజలు ఒక క్రూరమైన శిక్ష గురి చేశారు కాంగ్రెస్ పార్టీని. మీకు, మీ పార్టీకి, మీ నాయకులకి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయపరమైన మనుగడ భవిష్యత్తు ఉండదు, ఉండనివ్వం అని స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితి నుంచి దశాబ్ద కాలం గడిచింది. అదే కాంగ్రెస్ పార్టీ ఈ పతనంతో లబ్ధి పొందింది ఎవరయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అదే కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి హఠాన్మరణం పొందిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ప్రజాజీవితంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తనను తాను బలపరుచుకోవటానికి కాంగ్రెస్ పార్టీ పతనం ఆయనకు కలిసి వచ్చింది. సహజ సిద్ధంగానే ఐడియాలజీ పరంగా మన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయే కదా, మన పార్టీకి సంబంధించిన నాయకుడే కదా అని చెప్పని కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు క్యారీ ఫార్వర్డ్ అయినాయి. జగన్మోహన్ రెడ్డిని బలపరుస్తూ తనను తాను సమాధి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి ఇంకొక దశాబ్ద కాలం గడిచింది. ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుందంతా 2014 నాటి పరిస్థితులు, ఇవాళ 2024. ఈ మధ్యకాలంలో 5 ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 5 రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో శైలైన ఈ కాంగ్రెస్ శ్రేణులు అరేరేరే మనం ఆశించింది, మనం ఆదర్శంగా తీసుకుంది, మనం కోరుకుంది ఇటువంటి నాయకత్వాన్ని కాదు, మనం పొరపాటు పడ్డాం, ఇతను కాదు మనం ఆశించిన నాయకుడు, ఈయనకన్నా మన పార్టీయే నయం
అనుకునే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. మనకి ఇక్కడ ఒక పాత కథ ఒకటి చాలామందిలో ఉంటుంది. ఒక తండ్రి అవసాన దశలో ఉండి కొడుకును పిలిచి, అరే నాయన, నా జీవితం అంతా తప్పులు చేశా, కనీసం నేను చచ్చిపోబోతున్నా, రేపటి రోజున కొంచెం నాకు మంచి పేరు తెచ్చేటట్టు నువ్వు బతుకు అన్న అంట. సర్లేమ్మని చెప్పని ఈ కొడుకు ఏం చేశా అంటే, నా తండ్రి 10 తప్పులు చేశాడు, నేను 50 తప్పులు చేస్తా అని చెప్పని 50 తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ప్రజలేమనుకున్నారంటే, వీడికంటే వీడి బాబేనా ఎవరా అనుకున్నారు. వాడే మంచోడలే ఉన్నాడు, వీడు మరీ దరిద్రుడు అని చెప్పని అనుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం చూసిన తర్వాత ఆ కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఈయన నాయకత్వ పటిమ, ఈయన పాలనా దక్షత ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు అరే అంత శిక్షకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ అనయం ఈయనకన్నా కూడా మనం అటువైపే ప్రస్థానం మొదలుపెట్టేటుంటే బాగుంటుంది అని చెప్పని ఒక నిర్ణయానికి రావడానికి ఇప్పుడు పరిస్థితులు పరిణామాలు దారితీస్తాను. ఎందుకనంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోగానే, అధికారంలో ఉన్నప్పుడు నేను సింగిల్ సింహాన్ని అని చెప్పని విరవీగిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోగానే, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నాడు. ఒక సాధారణ శాసనసభ్యుడిగా మనుగడ కొనసాగించలేక ఉన్నాడు. తనతో పాటు తన శాసనసభ్యులతోటి తనకి ఏ స్థాయి అవకాశం ఉందో ఆ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని శాసనసభకి నడిచేరా నువ్వు. నువ్వెందుకు నిన్నటిదాకా పోరాడిన అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కారు లోపలికి అలో చేయండి, మా నాయకుడిని కొంచెం ఆల్ఫాబెటికల్లో కాకుండా కొంచెం ముందు ప్రమాణ స్వీకారానికి అనుమతించండి అని చెప్పని ప్రాధేయపడ్డావు? ఏమైపోయింది నీ ఆత్మగౌరవం, నీ ఆత్మవిశ్వాసం దెబ్బతినిపోయిందా ఒక ఓటంతో? అంటే సంఖ్యాబలం ఉంటేనే నువ్వు మొగాడివా? సంఖ్యాబలం లేకపోతే నీ బేలతనం ఇదా? ఇది బాహాటంగా తన తాను బహిర్గతపరుచుకున్నాడు. ఇవన్నీ బోగస్ కబుర్లే, తాత్కాలికంగా ఇచ్చుకునే ఎలివేషన్లే. ఆ స్థాయి ధైర్యం ఆయనకి లేదు. ఓటమిని జీర్ణించుకోగలిగే సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఆయనకి లేదు. ఆ విధమైన నాయకత్వ పటిమ ఆయనకి లేదు. డీమోరలైజ్ అవుతున్న తన శ్రేణుల్లో ధైర్యాన్ని భరోసాన్ని నింపగలిగే సామర్థ్యం ఆయనకి లేదని చెప్పి ఆయనకి ఆయనే రుజువు చేసుకుంటూ ఉన్నాడు. శాసనసభలో పట్టుమని 5 నిమిషాలు కూర్చోలేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాను అని చెప్పని బేరసారాలు ఆడుతున్న తీరు చూస్తే, ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటి, శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తారు, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తారు. ఇటువంటి అవకాశం కోసం ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారు. కడప జిల్లా ప్రజలు కూడా, అరే రాష్ట్రం మొత్తం ఇచ్చిన తీర్పు కన్నా మనం భిన్నమైన తీర్పు ఇచ్చి మనం తప్పు చేసినట్టున్నాం, ఇవాళ మనం కూడా రాష్ట్రంలో అంతర్భాగమే, రాష్ట్రం మొత్తం ఇచ్చిన తీర్పే మనం కూడా ఇద్దామని చెప్పని ఒక నిర్ణయాధికారానికి నిర్ణయించుకోవడానికి అవకాశం ఈయనే కల్పిస్తున్నాడు. ఇక్కడ ఒక రాజకీయాల్లో గుణపాఠం నేర్చుకోవాల్సిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. 2009 ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నుంచి దానవ నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 2004 కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వాల, ఇవ్వకపోతే అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకొని తెలుగుదేశం పార్టీ ద్వారా శాసనసభ్యుడికి ఎన్నికయ్యాడు. సేమ్ అదే నియోజకవర్గం, అదే నియోజకవర్గం నుంచి. కానీ ఆయన దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన జేరి నెగ్గిన తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, ఆయన రాజీనామా చేసి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పైగా ఆయనకి ప్రియమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అరే నేను ఎంత తప్పు చేశానని చెప్పి 4 గరుచుకొని ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉప ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. కానీ ఆసిఫ్ నగర్ ప్రజలు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రోజుకొక గంతేస్తే నిన్ను మేము గెలిపియాలా అని చెప్పని ఓడించి కూర్చోబెట్టారు. అంటే ఎమ్మెల్యేగా నెగ్గిన పార్టీ ప్రతిపక్షంలో అయినా సరే కొనసాగుతూ ఉంది, ఈయన జేరిన పార్టీ అధికారంలో ఉంది కానీ ఈయన ఓడిపోయాడు. ఇది ఇప్పుడు మొన్న కూడా అంతే కదా, మన కాంగ్రెస్లో మొన్న బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తెచ్చుకుని ఓడిపోయాడు కదా. అవును, ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి పోటీ చేస్తే ఓడించి కూర్చోబెట్టారు. అవును, కాబట్టి అన్ని సందర్భాల్లో అతివిశ్వాసం పనికిరాదు. కానీ అది ప్రత్యేకమైన పరిస్థితి కదా, ఇప్పుడు కడప పులివెందుల వీళ్ళంతా సొంత ఇది,
అక్కడ అన్న తమ్ముడు తమ్ముడు అన్న ఇలా ప్లేసులు మారుతున్నారు. ఎల్లకాలమే నడదు. అదే కడప పార్లమెంట్ నుంచి 1996 లో రాజశేఖర రెడ్డి గారు 5,000 మెజార్టీ తోటి చావుదప్పి కనులొట్టపోయినట్టుగా గెలిచాడు ఆయన. అదే కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించారు. జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి మెజార్టీ ఉండి వైఎస్ విజయలక్ష్మి గారిని విశాఖపట్నంలో ఎంపీగా 100,000 మెజార్టీతో ఓడించారు. నిన్నగాక మొన్న వైఎస్ షర్మిల గారిని 140,000 ఓట్లు డిపాజిట్ రాని పరిస్థితికి కల్పించారు. కాబట్టి అన్ని సందర్భాల్లో వాళ్ళకేమి వాళ్ళ పేరిట ఎవరు నామినేషన్ వేసినా అఖండ విజయాలయం దక్కల అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తుంది ఏంటి అంటే వైసీపీ పార్టీ తన మూలాలు కోల్పోబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న బేలతనం, ఆయనలో ఉన్న ఆత్మ న్యూనతాభావం, ధైర్యంగా సవాలుగా సమస్యలను ఎదుర్కోలేని ఆయన పిరికితనం రేపు రోజున స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన నుంచి దూరమైన క్యాడర్ మొత్తం మళ్ళీ తిరిగి ప్రత్యామ్నాయంగా మనమే కనిపిస్తాం కాబట్టి మన దగ్గరికి వస్తారు. దానికి తోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుడి ఎడమలుగా ఉన్న కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ నిర్వీర్యం కావటం ఖాయమన్న ఒక అంచనాలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఇదే సరైన అవకాశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేటటువంటి క్రమంలో అటు ప్రయత్నాలు చేసే క్రమంలో ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఉండటం అనేది కూడా కొంత కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు అంటారు. ఇక్కడ ఒకటి, 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ప్రచ్ఛన్న రాజకీయ పోరాటం నడిచింది కదా. ఈ ఒకరు అధికారంలో ఒక ప్రతిపక్షంలోనే సుదీర్ఘ నేపథ్యం నడిచింది కదా. అవును. కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా ఒకసారి ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర పోషించలేని నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు సభకు కూడా హాజరు కాలేని స్థితి కనిపిస్తుంది ఆయన దగ్గర నుంచి. సభకి హాజరయ్యే ఆత్మస్థైర్యం ఆయన దగ్గర లేక ఇవాళ సభకు రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్తా అంటున్నాడు. నిజంగానే నెగ్గి పార్లమెంట్కి వెళ్ళాడు అనుకుందాం, అక్కడ ప్రతిపక్ష హోదా ఉందా ఆయనకి? అక్కడ 4 సంఖ్యాబలమేగా చివరి బెంచ్లో కూర్చోబెడతారు తీసుకెళ్ళి. అవును. అంటే ఇక్కడ సభలో 11 తోటి కూర్చోడానికి సిద్ధంగా లేరు, కానీ అక్కడ ఇక్కడ 175 మందిలో 11 ఉంటే ఇక్కడ కూర్చోడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ 543 4తోటి ఏం చేయడానికి అక్కడ? పైగా 2009-14 మధ్య పార్లమెంట్ సభ్యుడికి అయిన పనితీరు ఏంటనేది రాష్ట్రం దేశం చవిచూసింది కదా. అవును కదా. కాబట్టి ఈయన ఏమాత్రం పనితీరు కనపరుస్తారనేది అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో కడప జిల్లా ప్రజలు లేరు. కాబట్టి యాతావత జరగబోయేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న 16 పార్లమెంట్ సభ్యుల స్థానం ఇంకొక సంఖ్య పెరుగుద్ది. వైసీపీ పార్టీకి ఉన్న 4 నుంచి 3కి ఇది పడిపోవడం జరుగుద్ది. ఆ నిర్ణయం తీసుకోవాలనే తెలుగుదేశం శ్రేణులు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి.